ప్రధాని మోడీకి సెక్యూరిటీ కల్పించే ఒక్కో ఎస్పీజీ కమాండోకి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఎస్పీజీ లో పనిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏది ఉండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లకు చెందిన సీనియర్ జూనియర్ ఆఫీసర్లను ఎస్పీజీ లోకి తీసుకుంటారు. వారికి రాటు తెలియలా శిక్షణను అందించి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎస్పీజీ లో 3000 మంది పైగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఒక్కో ఎస్పీజీ అధికారి కేవలం ఒక ఏడాది పాటు మాత్రమే విధి నిర్వహణలో ఉంటారు. తర్వాత వారిని మార్చేస్తారు. ఎస్పీజీ లో ఒక ఏడాది పాటు పనిచేశాక ఇతర విభాగాలకి మారుస్తారు. ఎస్పీజీ లో పనిచేయడం అంటే ప్రధాని మోడీకి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా మెరికల్ అయిన కమాండోల్ని అందుకు నియమిస్తారు. ఎటువైపు నుంచి ఆపద వచ్చినా ఇట్టే పసిగట్టి ప్రధాని ప్రాణాలను రక్షించేందుకు వీరు ప్రతిక్షణం సిద్ధంగా ఉంటారు. ఎస్పీజీ కమాండోలు ప్రధానితో పాటు ఆయన ఇల్లు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తారు. ఒక్కో ఎస్పీజీ కమాండోకు ఎప్పుడు ఒకటే డ్యూటీ ఉండదు, తరచూ మారుస్తూ ఉంటారు. ఇక వీరి వేతన విషయానికి వస్తే వీరికి అన్ని రకాల అలవెన్సులు కలిపి నెలకు 84,000 నుంచి 2,50,000 వరకు వేతనం ఉంటుంది. బోనస్, ఇతర అలవెన్సులు, సదుపాయాలను కూడా కల్పిస్తారు. వీరికి డ్రెస్ అలవెన్స్ కింద ఏడాదికి 27,800 వరకు అందించడం జరుగుతుంది. ఎస్పీజీ కమాండోలు ఈ విధంగా పనిచేస్తారన్నమాట.